ఓం నమో వెంకటేశాయ. మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న శుభోదయం కార్యక్రమానికి మన నిత్య జీవన విధానంలో ఏ విధంగా నడుచుకోవాలో ఎంతో మంది ఋషులు మనకు తెలియచేశారు. వాటిలో కొన్నింటిని ఈరోజు ఋషి వాక్యం ద్వారా తెలుసుకుందాం. శ్రీ వెంకటేశాయ శ్రీనివాసాయ గోవిందాయ నమో నమః. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. మానవ జన్మ అనేటువంటిది భగవంతుడిచ్చిన గొప్ప అవకాశం. ఈ విషయం ప్రతి క్షణం గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఇలాంటి అద్భుతమైనటువంటి శరీరము, ఇలాంటి అవకాశం మళ్ళీ లభిస్తుంది అని చెప్పడానికి లేదు. ఎందుకంటే సృష్టిలో అనేక జంతువులు ఉన్నాయి, అజ్ఞానంతోనే పోతూ ఉంటాయి. అలాగే పశుపక్షాది జన్మలు, వృక్ష జన్మలు మొదలైనవి ఉన్నాయి. ఇవన్నీ కూడాను దివ్యత్వానికి చాలా క్రింది స్థాయిలో ఉన్నాయి. అటువంటి క్రింది స్థాయి నుంచి దాటి దాటి జీవుడు పరిణితి చెంది మానవ జన్మలోకి వస్తాడు. ఇదొక పరిణామక్రమం. ఈ పరిణామక్రమంలో ఒక ఉత్తమమైన ఉపాధి నాలుగు లభించింది. అందుకే ముందు రాళ్ల వంటి ఉపాధులు, అవి స్థావరమైన ఉపాధులు. ఆ తర్వాత వృక్షములు, ఇవి స్థావర రూపములే అయినప్పటికీ కొంచెం రాళ్ల కంటే కొంత నయం. ఇంకా ఆ తర్వాత వచ్చే జన్మలు పశుపక్షులు, ఇవి మొదటిదానికంటే కొంచెం పరిణితి, వాటికంటే పరిణితి చెందిన జన్మ మానవ జన్మ. ఇలాంటి మానవ జన్మకు విశేషం ఏంటంటే యుక్తాయుక్త విచక్షణ ఉంది. నిత్యానిత్య వస్తు వివేకం పొందడానికి అనువైన జన్మ ఇది. అలాంటి ఈ శరీరం లభించాక దీన్ని దానికోసమే వాడుకోవాలి. ఇది తెలుసుకోవాల్సిన అంశం. ఉదాహరణకి వీధిలో ప్రయాణం చేయడానికి మనకు కారు దొరికింది. అది తీసుకువెళ్ళి మన ఇంట్లో దాచిపెట్టుకున్న ప్రయోజనం ఏమున్నది? ఎక్కడెక్కడో పనికిమాలిన దారుల్లో నడిపి ప్రయోజనం ఏమున్నది? అది దేనికి మనం సంపాదించుకున్నాం? పరికరాన్ని దానికి వినియోగించుకోవాలి. అదేవిధంగా శరీరం అనే పరికరాన్ని మనం మనలో ఉన్న ఈశ్వరత్వాన్ని తెలుసుకునడానికి వినియోగించుకోవాలి. అందుకే శరీరం లభించింది. అది ఎప్పుడో చేస్తామని వాయిదాలకూడదు. అది ఇప్పుడే జరగాలి, ఇక్కడే జరగాలి. ఇక్కడే అంటే ఈ జన్మ ఉన్నప్పుడే జరగాలి. కనుక ఆధ్యాత్మిక సాధనలో తర్వాత జన్మలకు వాయిదాలు వేయడానికి లేదు. ఈ జన్మను సార్థకం చేసుకోవాలి అని అనేక చోట్ల ఉపనిషత్తు ఒకే రకమైన బోధ చేస్తున్నది. ఇహచేత్ అవేది తథ సత్యమస్తి నచేదిహావేదీత్ మహతి వినష్టిహి అని కేనోపనిషత్తులోనున్న ఋషివాక్యం. అంటే ఇహ అంటే ఇక్కడ అని అర్థం. ఇక్కడ ఇప్పుడు రెండు మనం చెప్పవచ్చు. అంటే ఇక్కడ ఇప్పుడు అంటే ఈ సమయంలోనే, ఇక్కడే అంటే ఈ భూమి యందు ఈ శరీరం ధరించిన ఈ జన్మలోనే అని అర్థం. ఇప్పుడే అంటే మళ్ళీ ఎప్పుడో చూసుకుందామని వాయిదాలు వేయకుండా ఈ క్షణంలోనే అని అర్థం. ఈ జన్మలోనే ఎవడు తనలో ఉన్నటువంటి పరమేశ్వరుని తెలుసుకుంటాడో వాడు మాత్రమే నిజమైన దాన్ని సంపాదించినట్లు, లేనివాడు మొత్తం నష్టపోయినట్లే అన్నారు ఇక్కడ. అది మహతీ వినష్టిహి, చాలా గొప్ప మాట చెప్పారు. అంతేగాని జీవితంలో మనం నష్టపోకూడదు, విజయం సాధించాలి. విజయం సాధించిన వాళ్ళని ఎప్పుడవుతామంటే మనలోనే ప్రకాశిస్తున్న ఈశ్వర చైతన్యాన్ని అనుభవానికి తెచ్చుకుంటే, మన యొక్క స్వస్వరూపాన్ని తెలుసుకుంటే అదే విజయం. అది పొందడానికి ఈ జన్మే గొప్ప అనుకూలం. అందుకే నీ జన్మలో ఏం చెప్పినా అర్థం కాలేదు ఏంటంటే ఇంకా కష్టపడి ఈ జన్మలోనే సంపాదించాలి. మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందనేటువంటి ఖచ్చితమైన అభిప్రాయం మనకు లేదు. అదేవిధంగా కటకోపనిషత్తు కూడా ఒక మంత్రాన్ని చెప్తున్నది. ఇహచేద్ అసగద్బోద్ధుం ప్రాక్ శరీరస్య విశ్రసః. ఈ శరీరం పడిపోయే ముందుగానే నువ్వు పరమాత్మను తెలుసుకుని ప్రయత్నం చేయి. ఒకవేళ ఆ ప్రయత్నం చెయ్యకపోతే నువ్వు ధన్యుడివి కావు. ప్రయత్నం చేస్తే నువ్వు కృతకృత్యుడవు. కృతకృత్యుడు అంటే అర్థం ఏంటంటే ఏది పొందాలో అది పొందినవాడు, ఎందుకు జన్మించాడో దాన్ని సాధించినవాడు, వాడు కృతకృత్యుడు, వాడు ధన్యుడు. అందుకే ఈ రెండు మంత్రాలు మనం జాగ్రత్తగా ఉపనిషత్తులను గమనించినట్లయితే జీవితంలో ఏం చేయాలని తెలుస్తుంది. అయితే ఇలాంటి బోధలు పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ ఏ ఒక్కడో స్పందిస్తాడు? అందరూ స్పందించరు. ఎంత చెప్పినా వీటిని పెడచెవిని పెట్టి ఐహిక విషయాలే సత్యములు అనుకుంటూ వాటి కోసమే జీవితం అంతా ఖర్చు చేస్తారే తప్ప తమలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని పొందే ప్రయత్నం ఏ ఒక్కడు చేయడు. కానీ ఉపనిషత్ మాత్రం చెప్తూ ఉంటుంది, ఏ ఒక్కడైనా చేస్తాడనే ఆశతో. కనుక 1000 మంది పాటించకపోయినా ఒక్కడైనా పాటిస్తే చాలు అనేటువంటి ఉద్దేశంతో కూడా మహర్షులు చెప్తూ ఉంటారు. ఎందుకంటే 1000 మందిలో ఒకడికి అర్థమవుతుంది, అర్థమైన 1000 మందిలో ఒకడు ప్రయత్నిస్తాడు, అలా ప్రయత్నించిన 1000 మందిలో ఏ ఒక్కడో పొందుతాడు. అది పొందడం కోసం వింటూ ఉండాలి, చెప్తూ ఉండాలి. అందుకే వేదమాత విసిగిపోకుండా చెప్తూనే ఉన్నది, నాయనా ఈ జన్మ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం కాదు, దీన్ని సద్వినియోగం చేసుకో, సద్వినియోగం చేసుకో అని. అందుకే మానవ జన్మ అంటూ లభించింది మన లోపల ఉన్న పరమాత్మను పొందడానికి. అంతేగాని ఈ జన్మతో నుంచి మనం మరో లోకంలోకి గెంతి అక్కడ పొందడానికి ఏం లేదు.
నీ హృదయంలో ఉన్న ఈశ్వరత్వాన్ని నువ్వు తెలుసుకోగలిగేది ఈ మానవ శరీరంతోనే, ఇంకే శరీరంతోనూ తెలుసుకోలేం. ఆ లోపలున్న ఈశ్వరుని తెలుసుకోకపోవడమే పశుత్వము. అలాంటి పశు జన్మలు ఇప్పుడు ఎన్నో ఎత్తాం, మళ్ళీ ఆ పశు ప్రవృత్తితోనే ఇప్పుడు జీవించినట్లయితే మళ్ళీ మన కోసం ఎదురు చూసేవని పశు జన్మలే, మళ్ళీ ఇలాంటి వస్తుందని చెప్పలేం. అందుకే లోపలున్నటువంటి పరమేశ్వరత్వాన్ని గ్రహించడం చాలా ప్రధానమైన అంశము అంటూ ఉపనిషన్మాత అనేక చోట్ల ఈ విధంగా బోధిస్తూ ఉన్నది మనకి. అందుకే మన లోపల ఉన్న పరమాత్మని గ్రహించు అని చెప్పడంలోనే యదా ఏ వేష ఏ తస్మిన్నుదరమంతరం కృతే అథ తస్య భయం భవతి. మనలో ఉన్న పరమాత్మను గ్రహించకపోవడమే నిజమైనటువంటి భయము అని చెప్తూ, ఆత్మానంచే ద్విజానీయాత్ అయమిస్మీతి పురుష కిమిచ్చిన్ కస్య కామాయ శరీరమను సంజ్వరేత్. ఎవడైతే తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమైనటువంటి ఈశ్వరుని తెలుసుకుంటున్నాడో వాడు ఇంకదేన్ని కోరడు, అతడు ఇంక శరీరంతో దుఃఖాన్ని అనుభవించలేడు. అంటే దుఃఖాతులకు దూరంగా ఉంటాయి, ఎందుకంటే కోరికంటూ ఉంటే దుఃఖం ఉంటుంది. తనలో ఉన్న అఖండమైన ఈశ్వరతత్వాన్ని అనుభవానికి తెచ్చుకున్న వాడికి ఇంక దేని మీద కోరుకుంటుంది, ఏ దుఃఖం ఉంటుంది అంటూ ఉపనిషత్తు పదే పదే వేల కొలది వాక్యాలతో మనకు బోధిస్తున్నది. ఈ వాక్యాలన్నీ కూడాను దీపముండగానే ఇల్లు దిద్దుకో అని చెప్పినట్లుగానే దేహం ఉండగానే నువ్వు నీ లోపలున్న ఈశ్వరత్వాన్ని తెలుసుకో అంటూ అద్భుతమైన శక్తివంతమైన యోగ శరీరం భగవంతుడు మనకి ఇచ్చాడు. దీన్ని యోగ సాధనలు నియుక్తం చేసి మనలో ఉన్న యోగీశ్వరుడైన పరమాత్మని పొందే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా భగవంతుని కృప గురుకృప మన బుద్ధుల్ని ప్రేరేపించుగాక. చైత్రమాసం వైభవాన్ని కొంత తెలుసుకుందాం. యా దేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారి యొక్క ఈ దివ్యమైనటువంటి వసంత నవరాత్రోత్సవ సందర్భంలో మనకు ఆ తల్లిని అనేక రకాలైనటువంటి విభూతులలో మనం దర్శించుకోవచ్చు. భగవద్గీతలో విభూతి యోగంలో లోకల్లో ఉండేటువంటి సమస్త శ్రేష్టమైనటువంటి పదార్థాలు తానే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి విధంగా ఈ మార్కండేయ పురాణంలోని అమ్మవారి యొక్క ఈ స్తుతిలో చక్కగా ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి అంశము, ప్రతి చేష్ట, ప్రతి విభూతి కూడా ఆ జగజ్జనని, ఆ లోకమాత అని చెబుతూ యా దేవి సర్వభూతేషు క్షుదారూపేణ సంస్థిత అని చెప్తున్నారు. అంటే సమస్త జీవరాశుల్లో కూడా, అంటే ఎక్కడ అంటే కేవలం ఈ లోకంలో మాత్రమే కాదు, భూలోక భువర్లోక సువర్లోక జనలోక తపోలోక అజోలోకాలు అనేటువంటివి ఏవైతే ఉన్నాయో ఇటువంటి లోక సముదాయాలు అనంతకోటి. ఈ అనంతకోటి లోక సముదాయాల్లో ఎక్కడ చూసినా సరే ఏ జీవరాశి యొక్క అంతర్గతమైనటువంటి ఆ అంతఃకరణాల మధ్యలో ఉండేటువంటి భావనలు ఏవి చూసినా సరే ఆ భావనల్లో క్షుధారూపంలో ఉండేటువంటిది అమ్మవారు అని ఇక్కడ స్తుతిస్తున్నారు. క్షుధ అంటే ఆకలి అని అర్థం. ఆకలి అనేటువంటిది చిన్న జీవికి ఉంటుంది. సమస్త లోకాలని నడిపించేటువంటి ఆ పరబ్రహ్మతత్వం సమూర్తం అయినప్పుడు ఆ పరబ్రహ్మతత్వానికి కూడా ఆకలి తప్పదు. అదేవిధంగా కాలస్వరూపంగా ఆయన పుట్టగానే ఒక శిశువై తనను సృష్టి చేసినటువంటి పరబ్రహ్మను అడిగాడట. ఏమనంటే భ్రాణితి శబ్దమకరోత్ అని మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయన్నమాట. ఒక్కసారిగా భ్రాణ్ అనేటువంటి శబ్దం చేసి దాని ద్వారా వాక్కు పుట్టగానే ఆ పరబ్రహ్మను ఈ కాలస్వరూపుడు ప్రశ్నించాడు. ఆకలేస్తోందయ్యా, నేను తినాలి అన్నాడన్నమాట. అంటే నువ్వు తినడం కోసమే ఒక వస్తువుని తయారు చేస్తున్నానని ఆ పరబ్రహ్మ ఈ జగత్తును సృష్టి చేశాట. ఈ జగత్తును సృష్టి చేసి దీన్ని నువ్వు తినేయమన్నాడు. బ్రహ్మాండం అనేటువంటి భాండంలో జీవరాశులన్నింటినీ కూడా సృష్టి చేసి కాలస్వరూపునికి ఆహారంగా ఇచ్చాడు. అందుకని ఈ ప్రతి జీవరాశి పుట్టిన తర్వాత గిట్టడం అంటే కాలం యొక్క గర్భంలో కలిసిపోవడం, కాలుని యొక్క కాలస్వరూపుని యొక్క ఆకలిని తీర్చడం
అనేటువంటిది ప్రతి జీవికి కూడా అది ఒక విధి అన్నమాట. కనుక ఈ విధమైనటువంటి క్షుధ అంటే అది మహత్తరమైనటువంటి ఆకలది. అలాగే ప్రతి జీవికి కూడా ఆకలి ఉంటుంది. కనుక ఇలాగా ప్రతి జీవికి ఉండేటువంటి ఆ ఆకలి ఏదైతే ఉన్నదో దాన్నే మనం వైశ్వానరుడు జఠరాగ్ని అని వ్యవహరిస్తూ ఉంటాం. ఆ జఠరాగ్ని శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తి అమ్మవారు అన్నమాట. కనుక యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత, ఆకలి రూపంలో ఉన్నటువంటి ఆ తల్లి నమస్తస్యై 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 నమో నమః. ఆకలి మళ్ళా అనేక రకాలని చెప్పారు. కేవలం పదార్థం కనబడిన పదార్థాన్ని గ్రసించి కడుపులోకి నింపేయడం అనేటువంటిది మాత్రమే ఆకలి కాదు. కొంతమందికి జ్ఞానం ఆకలి, చదువుకుంటుంటే వాళ్ళకి ఇంకా ఏమీ తినాలనిపించదన్నమాట. కనుక జ్ఞానాన్ని వాళ్ళు ఇష్టపడినటువంటి విధంగా ఇంకా దేన్ని కూడా వాళ్ళు ఇష్టపడరు. అదేవిధంగా ప్రజల యొక్క ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో ఆ ఇంద్రియాలన్నిటికీ కూడా ఆకలి ఉంటుంది. ఒక్కొక్క ఇంద్రియానికి ఒక్కొక్క రకమైనటువంటి ఆకలి. చెవికి శబ్దం ఆకలి, కంటికి రూపం ఆకలి, అదేవిధంగా చర్మానికి స్పర్శ ఆకలి. ఈ విధంగా ఈ కౌతూహలం ఏదైతే ఉన్నదో అదంతా కూడా క్షుధగానే చెప్పబడుతున్నది అన్నమాట. ఆ క్షుధంతా కూడా అమ్మవారే. కనుక ఇటువంటి భావనతోటి మనకి శ్రేష్టమైనటువంటి ఆహారాన్ని మనం గ్రహించగలిగినటువంటి స్థితిలో మనల్ని మనం తయారు చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి దివ్యమైనటువంటి మంత్రం ఈ శ్లోకం అన్నమాట. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకుని మనం స్మరించుకోదగినటువంటి సందర్భం ఈ చైత్ర వసంత నవరాత్రోత్సవ మహాసందర్భం అన్నమాట. ఈరోజు తిథి వార నక్షత్రాల విషయాలను తెలుసుకుందామా? ఈరోజు 11వ తేదీ చాంద్రమాన శ్రీ వికారినామ సంవత్సర ఉత్తరాయణ వసంత ఋతువులు చైత్రమాసంలు శుక్లపక్షంలు షష్ఠీ తిథి మృగశిర నక్షత్రం గురువారం. ఇక్కడ మనకు కొన్ని విశేషాలున్నాయి. తిథి షష్ఠి కనుక సుబ్రహ్మణ్యేశ్వర సమారాధనం చేసుకోవచ్చు. అలాగే గురువారం కనుక బృహస్పతి సంబంధమైనటువంటి స్తోత్రాలను కవచాన్ని అష్టోత్తర శతనామావళిని వీటన్నిటిని కూడా మనం పఠించుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ రోజున స్థానికమైన విశేషాల్లో కనుక వెళ్ళినట్లయితే శ్రీ కోదండరామస్వామి వారి యొక్క ఆలయంలో నిర్వహింపబడుతున్నటువంటి బ్రహ్మోత్సవ వేడుకలకు ఈ రోజున అవభృత స్నానం అన్నమాట. చక్ర స్నానం, అవభృతం ఇవన్నీ కూడా నిర్వహింపబడతాయి. ఇవి ఈనాటి తిథి వార నక్షత్రాదులకు సంబంధించినటువంటి కొన్ని ఈనాటి శుభోదయం కార్యక్రమం మిమ్మల్ని ఎంతగానో ఆదరించిందని ఆశిస్తూ రేపటి శుభోదయం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.